హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేను మాత్రం చాలా బాగున్నాను. ఈ వీడియో వచ్చేసి వినాయక చవితి రోజు ముందు జరిగింది అండ్ వినాయక చవితి రోజు జరిగిన వ్లాగ్ అన్నమాట. సో అక్కడక్కడ వ్లాగ్ అనేది షూట్ చేశాను. వ్లాగ్ అంటే వ్లాగ్ కాదు, మొత్తం పూజ ప్రాసెసే ఉంటుందన్నమాట. ఇందులో మీకు ప్లీజ్ బోర్ కొడితే మాత్రం స్కిప్ చేయండి. ఈ వినాయకుడు గుర్తున్నారా మీకు? చాలా స్పెషల్ వినాయకుడు అని చెప్పాను కదా నేను, ఆ వినాయకుడు అనమాట. కలర్ అంతా బాగా వెలిసిపోయింది, అక్కడక్కడ విరిగిపోయింది కదా, సో అందుకని కలర్ వేద్దాం అనుకుంటున్నాను. అలా మా ఫ్రెండ్ వాళ్ళు ఇలా వినాయకుడిని చేసి సీల్ చేస్తూ ఉంటారనమాట. సో వాళ్ళతో తెప్పించుకున్నాను అనమాట నేను మట్టి అండ్ పెయింట్. సో అలా చేసి మొత్తం కరెక్షన్స్ అలా ఎక్కడెక్కడైతే విరిగిపోయిందో అక్కడక్కడంతా సెట్ చేసుకొని పెయింట్ అనేది వేసుకుంటున్నాను. పెయింట్ అంతా వేసేసిన తర్వాత నాకు అంత కలర్ ఒకేలా అనిపించింది అనమాట. అయితే నేను ఏం చేశానంటే, నెయిల్ పాలిష్ పెయింట్స్ ఉంటాయి కదా, నెయిల్ పెయింట్తో మెరూన్ కలర్ నెయిల్ పెయింట్తో నేను ఐస్ ఇంకా నెయిల్స్ ఇలాంటివి ఎక్కడ బొట్టు పెట్టడం కానీ ఇలాంటివి అక్కడక్కడ కొంచెం చిన్న డెకరేటివ్గా వేశానన్నమాట. చాలా బాగా అనిపించింది, బట్ అంత పర్ఫెక్ట్గా ఏం రాలేదు. నెయిల్ పాలిష్ బ్రష్ అంతా బాగుండదు కదా, కొంచెం సన్నగాను కొంచెం లావుగాను వచ్చింది. సో అందరూ అనుకుంటూ ఉంటారు మట్టి వినాయకుడిని ఇంట్లో పెట్టుకూడదు, నిమజ్జనం చేసేసేయాలి లేదంటే గుళ్ళో పెట్టేసేయాలి అనేసి. నేను ఈ గుళ్ళో పెట్టడం అనేది చాలాసార్లు చేశానండి. చాలామంది చెప్పు ఉన్నారు నాకు ఆల్రెడీ, మట్టి వినాయకుడిని ఇంట్లో పెట్టుకోవద్దు లేదంటే రోజు పూజ చేస్తూ ఉండాలి లేదంటే ఇంట్లో ఉండకూడదు, 3 డేస్ 4 డేస్ కంటే ఎక్కువ ఉండకూడదు అని అంటూ ఉంటారు. కానీ నేను చాలాసార్లు గుళ్ళో పెట్టేశాను. గుళ్ళో పెట్టేసినప్పుడు ఏమవుతుందంటే, పెట్టేసి వచ్చిన వెంటనే ఫీవర్ రావడం కానీ ఇలా హెల్త్ బాగాలేకుండా వచ్చిందనమాట. సో ఇలా ఒక్కసారి కాదు, 2-3 సార్లు 4 సార్లు కూడా చేశాను. సరే అని చెప్పేసి ఇంట్లోనే పెట్టుకొని మళ్ళీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకుంటున్నాను అనమాట. సో ముందు రోజు ఇలా వినాయకుడిని మొత్తం పెయింట్ అలా వేసేసుకున్నాను. అస్సలు టైం అంటే టైం అస్సలు కుదరతలేదు. ఏదైనా వీడియో తీసుకుందామంటే కూడా అండ్ వ్లాగ్స్ చేయడం అయితే చాలా చాలా కష్టం అండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కెమెరా పట్టుకొని పిల్లలతో తీయాలంటే చాలా కష్టమైపోతూ ఉంటుంది. ఏదైనా 5 మినిట్స్ వీడియో లాంటివి ఏవైనా స్పెషల్ వీడియోస్ చేసుకోవచ్చు, కానీ వ్లాగ్స్ అయితే చాలా చాలా కష్టం అన్నమాట. అందుకే నేను ఏం చేశానంటే, పూజ ప్రాసెస్ మాత్రమే నేను ఎలా చేశాను ఏంటి అనేది మాత్రమే రికార్డ్ చేయగలిగాను. వినాయకుడికి చాలా ఇష్టమైన ప్రసాదాలు వచ్చేసి పాయసం, అదే పాయసం అంటాం కదా, పాల తాలికలతో చేస్తాము అది, అండ్ కుడుములు, పులిహోర, ఇలా రకరకాలుగా వినాయకుడికి మనం నైవేద్యంగా పెడతాం. చాలా ఇష్టమైన నైవేద్యం వచ్చేది పాశం. ఆ పాశం ఎలా చేస్తాము ఏంటి అనేది చూపిస్తున్నాను నేను. ఇక్కడ చూసారా మీరు మిషన్, ఈ మిషన్ వచ్చేసి పాశం, పాల తాలికలు మనం చేతితో చేసుకునే వాళ్ళం ఇంతకు ముందుకు, అలాంటిది అన్నమాట మిషన్. ఇది సేమ్ లైక్ జంతికలు చేసే మిషన్ లాగే ఉంటుంది. కింద చూస్తే జంతికల్ షేప్లో జంతికల్ షేప్ పెట్టేది ఉంటుందన్నమాట. అండ్ పైన వచ్చేసి హ్యాండిల్ ఉంటుంది, పైన హ్యాండిల్ తిప్పుతూ ఉంటే కింద జంతికల్ షేప్లో ఉండే పాల తాలికలు అంటాం కదా, అది పడుతూ ఉంటుందన్నమాట. మనం పిండి, పొడి పిండి వేసుకుంటూ తీసుకోవాల్సి వస్తుంది, అది చూపిస్తాను ఆ ప్రాసెస్. సో దీన్ని వుడ్కి కనెక్ట్ చేసుకోవాలి. కంపల్సరీ ఇద్దరు మనుషులు అయితే అవసరం ఉంటుంది దీనికి. ఒక్కరు చేయడం కష్టం అయిపోతుందన్నమాట. అంటే ఒకళ్ళు హ్యాండిల్ తిప్పుతూ ఉండాలి, ఒకళ్ళు పిండి పెడుతూ ఉండాలి, అండ్ ఒకళ్ళు కింద వచ్చి జంతికల షేప్లో ఉంటుంది కదా తాలికలు, అవి తీస్తూ ఉండాల్సి వస్తుంది. సో ఒకళ్ళు పిండి పెట్టుకుంటూ తీసుకోవచ్చు, ఒకళ్ళు హ్యాండిల్ తిప్పవచ్చు అనమాట. సో ఇద్దరు కంపల్సరీ అవసరమై ఉంటుంది. ఇలా తిప్పుతూ ఉంటుంటే ఒకళ్ళు పిండి పెడుతూ ఉంటే తీస్తూ ఉండాలన్నమాట. కింద పొడి పిండి వేసుకుంటూ ఇలా చల్లుకుంటూ తీసుకోవాలి, ఎందుకంటే ఒకటి ఒకటి తగలకుండా తీసుకోవాల్సి వస్తుంది. తగిలిందనుకోండి మళ్ళీ పిండి ముద్ద అయిపోతుంటే ఆ షేప్ అంతా పోతుంది అన్నమాట. అందుకే కింద పొడి పిండి వేసుకుంటూ ఇలా తీసుకోవాల్సి వస్తుందన్నమాట.
చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది. లేదంటే చేతితో చేసుకోవడం అయితే చాలా టైం పడుతుంది. హాఫ్ కేజీ పిండి వచ్చేసి ఒక 20 మినిట్స్ లోపు ఈజీగా పట్టేయచ్చు అన్నమాట అన్నీ. లేదంటే చేతితో చేస్తే హాఫ్ డే పడుతుంది, మినిమం హాఫ్ డే పడుతుంది. సో ఇలా ఆరబెట్టుకోవాలన్నమాట ఫ్యాన్ కింద కానీ గాలికి. ఇలా పిండి వేసుకొని, పొడిపిండి వేసుకొని ఇట్లా విడివిడిగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఫ్యాన్ గాలికి కానీ లేకపోతే ఆ గాలికి కానీ నార్మల్గా పెట్టేయచ్చు. ఒక 2 అవర్స్లో మళ్ళీ మనం ప్రసాదం అనేది రెడీ చేసుకోవచ్చు. బట్ మేమేం చేసామంటే ముందు రోజే ఇలా చేసి పెట్టుకున్నాం అన్నమాట. చేసి పెట్టుకొని నెక్స్ట్ డే హడావిడి అయిపోతుంది అని చెప్పేసి ముందు రోజే చేసి పెట్టుకుంటే బెటర్గా తర్వాత ప్రసాదం చేసేటప్పుడు అన్నీ చేయాలంటే కష్టమవుతుంది. అండ్ ఇంకోటి 2 అవర్స్ అయినా గాలికి పెట్టుకుంటే ఏమవుతుందంటే బాగా ఆరిపోతుంది. కుక్ చేసేటప్పుడు ఒకటొకటి తగలకుండా ఉంటుంది. ఆరకుండా అలాగే వేసుకున్నామనుకోండి ముద్ద ముద్దలా అయిపోతుంది అన్నమాట. సో ఇది ఒక ట్రిక్, కొంచెం ఆరబెట్టుకుంటే చాలా బాగా వస్తుంది ప్రసాదం. సో ప్రసాదంకి కావాల్సినవి ఏంటంటే పాల తాలికలు మనం చేసింది, అండ్ పచ్చి కొబ్బరి ముక్కలు ఉంటాయి కదా అవి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి, అండ్ డ్రై ఫ్రూట్స్, సాజీరా, నెయ్యి, పొడిపిండి కూడా కావాలి. పొడిపిండి వేసుకుంటే ఏంటంటే కన్సిస్టెన్సీ చాలా సాలిడ్గా వస్తుంది అన్నమాట అందుకు. సో కొద్దిగా నెయ్యి వేసుకొని ఒక బౌల్ తీసుకున్నాం. బౌల్ తీసుకున్న తర్వాత బౌల్ వేడెక్కిన తర్వాత నెయ్యి వేసుకున్నాం. నెయ్యి వేడెక్కిన తర్వాత ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అనేవి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో డ్రై ఫ్రూట్స్తో పాటు డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిపోయిన తర్వాత ఈ పాల తాలికలు ఉంటాయి కదా అవి కూడా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి నెయ్యిలో, అప్పుడు ఫ్లేవర్ అనేది బాగా పట్టుకుంటుంది కదా నెయ్యి ఫ్లేవర్. సో ఈలోపు ఏం చేయాలంటే అరకిలో గోధుమ పిండికి 1/2 కిలో బెల్లం, 1/2 కిలో స్వీట్ తినేవాళ్ళు 1/2 కిలో కంటే ఎక్కువ వేసుకోవచ్చు కానీ ఈక్వల్ క్వాంటిటీలో ఉన్నా చాలా బాగా వస్తుంది ప్రసాదం. సో 1/2 కిలో గోధుమ పిండికి 1/2 కిలో బెల్లం సన్నగా తరిగి 3-4 గ్లాసెస్ వరకు వాటర్ వేసుకొని బెల్లంలో 3-4 గ్లాసెస్ వరకు వాటర్ వేసుకొని బాగా మరగనివ్వాలన్నమాట బెల్లం వాటర్ని. మరిగిపోయిన తర్వాత ఈ పాల తాలికలు ఫ్రై అయిపోతాయి కదా నెయ్యిలో, అప్పుడే ఈ బెల్లం వాటర్ అనేది అందులో వేసేసుకోవాలి. చూసారా 3-4 గ్లాసెస్ వరకు ఉంటుంది, లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఉండాలి, పాకం కన్సిస్టెన్సీలో ఉండకూడదు. లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఉంటేనే ఆ తాలికలు అనేవి ఆ బెల్లం వాటర్లో బాయిల్ అవ్వాలన్నమాట, మొత్తం ఉడికిపోవాలి. సో అవి బెల్లం వాటర్ వేసిన తర్వాత సాజీరా కూడా వేసుకొని ఇప్పుడు ఒక 20 మినిట్స్ వరకు బాగా ఉడకనివ్వాలి. ఉడికిపోయిన తర్వాత 20 మినిట్స్ టైం పడుతుంది, 70% వరకు ఉడుకుతుంది 20 మినిట్స్లో. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి, లేదంటే కింద బాగా అడుగంటిపోతుంది. సో ఇలా 70% ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు బెల్లం ముక్కలు అనేవి యాడ్ చేసుకోవాలన్నమాట. బెల్లం ముక్కలు కూడా యాడ్ చేసుకొని మరొక 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. 10 నిమిషాల వరకు ఉడికించుకుంటే రెడీ అయిపోతుంది. కొబ్బరి వేసుకున్న తర్వాత కూడా పొడిపిండి వేసుకోవచ్చు, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. మనకు సాలిడ్గా కావాలి ప్రసాదం అనుకున్న వాళ్ళు చాలామంది ఇష్టంగా వేసుకుంటారు. ఇష్టంగా వేసుకుంటే వేసుకోవచ్చు. ఇప్పుడు కొబ్బరి వేసిన వెంటనే వేసుకోవచ్చు పొడిపిండి, అంతకంటే ముందు వేయకూడదు. లేదంటే పిండి అంతా ఉడికిపోయి దగ్గరగా అయిపోతుంది, పాల తాలికలు ఉడకవు. సో పాల తాలికలు ఉడికిన తర్వాతనే పొడిపిండి అనేది వేసుకోవాలి. ఇక్కడ కొద్దిగా పొడిపిండి అనేది వేసుకున్నాను నేను, ఒక 5 మినిట్స్ అలా బాయిల్ చేసేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ప్రసాదంకి రెడీ చేసేసుకోవచ్చు అన్నమాట. ప్రసాదం పెట్టేసుకోవచ్చు. ఎక్కువ నెయ్యి వేసుకుంటే చాలా బాగా వస్తుంది ఫ్లేవర్. నేను కొద్దిగానే నెయ్యి వేసాను అన్నమాట, ఎందుకంటే నెయ్యి కొద్దిగానే ఉంది అందుకే కొద్దిగానే నెయ్యి వేసాను. నెయ్యి తినే వాళ్ళైతే చాలా వేసుకోవచ్చు. మినిమం 100 గ్రామ్స్ నుంచి 150 గ్రామ్స్ వరకు నెయ్యి పడుతుంది 1/2 కేజీ పిండికి. సో నేను నెయ్యి మాత్రం ఇష్టంగా ఉంటే వాళ్ళైతే నెయ్యి వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు పూజ మండపం అనేది రెడీ చేసుకుంటున్నాను. ప్రసాదం రెడీ అయిపోయిన తర్వాతనే పూజ మండపం అనేది రెడీ చేసుకుంటున్నాను అన్నమాట.
నిన్న నైట్ వినాయకుని రెడీ చేసుకున్న వినాయకుడిని అలంకరించుకొని బొట్లో అలా పెట్టేసుకొని వినాయకుని అనేది పెట్టేసుకుంటున్నాను. ఈ ఆకులన్నీ ఇంటి దగ్గరనే ఉన్న చెట్ల నుంచి తెచ్చిన ఆకులు అన్నమాట. మామిడాకులు, జామ ఆకులు, బచ్చలాకులు, మందారం ఆకులు, ఇంకేంటి బిల్వ పత్రాలు, ఇలా చాలా పువ్వుల ఆకులు ఇలాంటివి. అన్ని ఆకులు ఇష్టం కదా. ఇంకోటి గరక పూస ఇలాంటివి వినాయకుడికి చాలా చాలా ఇష్టం కదా. ఇవన్నీ పెట్టేసుకొని చాలా సింపుల్గా డెకరేట్ చేసుకున్నాను. చామంతి పువ్వులు కూడా దొరకలేదన్నమాట, చామంతి పువ్వులు మాత్రమే దొరికాయి. సో అవి చిన్న అలా పెట్టుకొని పూజ అనేది చేసుకున్నాను. పసుపు ముద్దతో అమ్మవారిని అండ్ వినాయకుడిని చిన్న చిన్నగా పెట్టుకోవాలన్నమాట. గౌరమ్మని కంపల్సరీ పూజించుకోవాలి, వాళ్ళ అమ్మగారు కదా, వినాయకుడు వాళ్ళ అమ్మగారు కదా, అమ్మవారిని కూడా పెట్టుకోవాలన్నమాట. గౌరమ్మని పెట్టుకొని వినాయకుడిని కూడా పసుపు ముద్ద ఫస్ట్ వినాయకుడిని మనం ఈ మట్టి వినాయకుడి కన్నా ఎన్ని విగ్రహాలు పెట్టుకున్నా సరే వినాయకుడిని పసుపు ముద్దతోని చిన్న ముద్దలా చేసుకొని వినాయకుడిగా కొలుచుకోవాలన్నమాట ఫస్ట్ మనం, తర్వాతే విగ్రహాలకి పూజ చేసుకోవాలి. సో అలా అమ్మవారిని వినాయకుడిని కొన్ని అలా పసుపు ముద్దతో చేసి పూజించుకోవాలి. అలా పూజించుకుంటేనే వినాయకుడిని మనం పూజించినట్లు అన్నమాట. సో ఇలా సింపుల్గా నేను పూజ అనేది చేసుకున్నాను వినాయక చవితి రోజు. మీరు కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది నాతో షేర్ చేసుకోండి, కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇక్కడితో నేను వ్లాగ్ అనేది ఎండ్ చేసేస్తున్నాను, మ్యూజిక్ పెట్టేస్తాను. ప్లీజ్ బోర్ కొడితే కనుక స్కిప్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. తీసుకున్నాం తర్వాత పూజ అయిపోయింది.